హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రిత్విక్ అండ్ మీరు చూస్తున్న రిత్విటెక్ ఛానల్. ఈరోజు మనం బోట్ బేసెట్స్ 152 ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఈ ప్రోడక్ట్ని అమెజాన్ ద్వారా తెప్పించాను. నేనైతే ఇది సీల్ అయితే ఓపెన్ చేసాను, ఎందుకంటే ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూడడానికి. దీంట్లో మనకు చూసినట్టయితే ఇయర్ ఫోన్స్ అండ్ బిల్ అనేది ఉంది. నాకు ఇయర్ ఫోన్స్ కాస్ట్ వచ్చి 399 దాకా పడింది. మన ఇయర్ ఫోన్స్ ప్యాకింగ్ అని చూసుకున్నట్టయితే ప్యాకింగ్ అని చాలా బాగుంది. మన ఫ్రంట్ బోట్ అండ్ బ్రాండింగ్ వచ్చి డోంట్ ఎపిక్ అని ఇలా ఉంది, అండ్ సైడ్ కూడా బోట్ అనేది ఉంది, అండ్ ఇటు సైడ్ కూడా బోట్ అండ్ బ్రాండింగ్ ఉంది, కింద బార్ కోడ్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇయర్ ఫోన్స్ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల. అండ్ ఇక్కడ మనకి ఎంత చూసినట్టయితే మనకి ఇది అంతేకాకుండా మన ఇయర్ ఫోన్ జాక్ చూసినట్టయితే యాంగులర్ షేప్లో అంటే ఎల్ షేప్లో రావడం వల్ల ఏంటంటే తొందర డ్యామేజ్ అనేది అవ్వదు. అంతేకాకుండా దీనికి ఒక గోల్డ్ కోటింగ్ కూడా ఇచ్చారు, దీనికి 3.5 హెడ్ ఫోన్ జాక్కి. అండ్ ఇది మనకి చూసినట్టయితే వైర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఒక ప్లాస్టిక్ టేలో ఉన్నాయి. మనకి ప్యాకింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంది. మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ బాక్స్లో ఇంక ఈ ట్రే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ట్రా బడ్స్ కూడా ఇచ్చారు, అంటే ఇయర్ బడ్స్. మనకి ఇయర్ ఫోన్స్తో ఇచ్చినవి అయితే మీడియం, అండ్ మనకి కవర్లో ఇచ్చినవి అయితే ఒకటి లార్జ్ అండ్ ఒకటి స్మాల్. మనకి ఇయర్ బడ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా వైర్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఇయర్ ఫోన్స్ అనేవి నీట్గా టైట్ చేసి ట్రైలో ఇచ్చారు. ఈ అండ్ ఈ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ముందు చెప్పినట్టయితే ఇయర్ ఫోన్ జాక్ అనేది ఎల్ షేప్లో ఇచ్చారు, అంతేకాకుండా ఇది గోల్డ్ కోటింగ్తో వచ్చింది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఒక బటన్ ఇచ్చారు. మనకి ఇది మల్టీపర్పస్ బటన్, అంటే కాల్ లిఫ్ట్ చేయడానికి కానీ కాల్ ఎండ్ చేయడానికి కానీ లేకపోతే వీడియోస్ పాజ్ చేయడానికి ఇది యూస్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఇన్బిల్ట్ మైక్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయర్ ఫోన్స్ కూడా ఈ బడ్స్ కూడా బాగున్నాయి, అండ్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఇక్కడ రాసింది రైట్ ఏదో లెఫ్ట్ ఏదని, క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ని పక్కన పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో మనం చూసినట్టయితే ఒక కార్డ్ ఉంది, ఆ కార్డ్ పైన మనకి ఇయర్ ఫోన్స్ 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. అండ్ మనకి బాక్స్లో వారంటీతో పాటు ఇంకో బుక్లెట్ లాగా కూడా ఉంది. మనం ఈ బుక్లెట్ కానీ మనం చూసినట్టయితే దీంట్లో కొంతమంది ఆటోగ్రాఫ్స్ అండ్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఉన్నాయి. అండ్ మనకి ఇయర్ ఫోన్ సౌండ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఫోన్స్లో బేస్ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా మనం ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి సాంగ్స్ వింటున్నప్పుడు బయట నాయిస్ అనేది చాలా వరకు వినిపించట్లేదు. మనకి ఈ బాక్స్లో వచ్చే ఓవరాల్ కంటెంట్ అయితే ఇది, అండ్ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మనకి 400 బడ్జెట్లో అంటే ఇయర్ ఫోన్స్ అని బాగున్నాయి, అంతేకాకుండా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ని కొనుక్కోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది బోట్స్ బేసెట్స్ 152 ఇయర్ ఫోన్స్ గురించి అన్బాక్సింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.